అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఫెటల్ హార్ట్ రేట్ గురించి అయితే తెలుసుకుందాము. అంటే బేబీ అనేది హార్ట్ రేట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది కదా, చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఆ డౌట్ అనేది ఉంటుంది, హార్ట్ రేట్ ఎందుకు ఒక్కొక్కసారి ఎక్కువగా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది అని అనుకుంటారు కదా. దానికి కారణం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అలాగే ఆరోగ్యకరమైన శిశువు యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటిగా ఏంటంటే బేబీ అనేది హార్ట్ రేట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఒక్కొక్కసారి తక్కువగా ఎందుకుంటుందో తెలుసుకుందాము. అంటే చాలామంది గర్భిణీలు స్కానింగ్ అనేది వెళ్తారు కదా, స్కానింగ్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో వచ్చిన హార్ట్ రేటే మనం చూస్తాము. సో అందులో మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. అసలు అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మీకు? అంటే మనకి స్కానింగ్ చేసేటప్పుడు బేబీ కనుక డీయాక్టివేట్ మూడ్లో ఉంటే, అంటే స్లీపింగ్లో ఉండడం లేకపోతే డల్గా ఉండడం, అంటే బేబీ నిద్రపోతూ ఉంటే, అలాంటప్పుడు స్కానింగ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ బేబీ యొక్క హార్ట్ రేటు కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఎంత, 125, 130, 135 అలా వస్తూ ఉంటుంది, 140, 145 అలా. అలాగే బేబీ చాలా యాక్టివ్గా అలా అటు ఇటు కదులుతూ మూమెంట్స్ ఇస్తూ కిక్స్ కూడా బాగా ఇస్తే అలాంటప్పుడు మనకి హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది నేను చెప్తుంది అయితే కాదండి, మనకి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అలా మీరు స్కానింగ్కి వెళ్ళేటప్పుడు బేబీ ఎక్కువగా మూమెంట్స్ ఇస్తూ ఉంది అంటే మనకి బాగా హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, అంటే యాక్టివేట్గా ఉంటే. అలాగే డీయాక్టివేట్ మూడ్లో ఉండి స్లీపింగ్ మోడ్లో ఉంటే మాత్రం మనకి హార్ట్ రేట్ అనేది చాలా తక్కువగా వస్తుందండి. దాని గురించి గర్భిణీలు అయితే భయపడిన అయితే అవసరం లేదు. ఎందుకు బేబీ హార్ట్ రేట్ తక్కువగా వస్తుంది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో అది అండి, ఎక్కువగా స్లీపింగ్ మోడ్లో బేబీ ఉంటే తక్కువగా వస్తుంది, అదే బాగా యాక్టివ్గా ఉండి మూమెంట్స్ కిక్స్ అన్నీ ఇస్తే మనకి హార్ట్ రేట్ అనేది నార్మల్గా అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఆరోగ్యకరమైన శిశువు యొక్క హార్ట్ రేట్ ఎంతో తెలుసా మీకు? నార్మల్గా చెప్పాలి అంటే బేబీ యొక్క హృదయ స్పందన 120 నుంచి 160 వరకు ఉంటే, దాని మధ్యలో ఉంటే బేబీ హార్ట్ రేట్ అనేది చాలా బాగుందని అర్థం, బేబీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అర్థం. అలాగే 120 కంటే తక్కువగా ఉంటే బేబీకి హార్ట్లో హోల్స్ పడినా లేకపోతే ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా సరే అలా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మొదటి త్రైమాసికంలోనే అబార్షన్ అనేది చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తారు. కాబట్టి 120 కంటే తక్కువగా ఉండకూడదు బేబీ యొక్క హార్ట్ రేటు. అలాగే 160 కంటే రేర్ కేసెస్లో ఎవరికో ఉంటుంది. సో అది కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది బేబీకి. కాబట్టి బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 120 నుంచి 160 మధ్యలో ఉండాలి, మీ స్కాన్ రిపోర్ట్లో కూడా ఒకసారి గమనించుకోండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.